హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అన్నారు, వాడితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఏపీలో 2,000 కోట్లు 4 కంటైనర్లలో దొరికాయంట సార్. మరి ఎలక్షన్స్ టైంలో ఇంత అమౌంట్ దొరకడం కాస్త చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరి ఆ కంటైనర్లు, ఎవరు పట్టేసుకున్నారు, ఎలా పట్టేసుకున్నారు సార్? యా, మామూలుగా ఇప్పుడు ఎవ్రీడే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. మొన్న కూడా హైదరాబాద్ నుంచి విశాఖ పోతున్న ఒక ప్రైవేట్ బస్సులో 2 కోట్లు డబ్బులు దొరికాయి. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే 200 కోట్ల పైన ఇప్పటి వరకు ఈసీ పట్టుకుంది. ఇక్కడ కూడా దాదాపు 100 కోట్ల పైనే తెలంగాణలో కూడా పట్టుకుంది. అక్కడ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డబ్బు ఫ్లో అవుతుండదు. అయితే ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ 2 పార్టీలు కూడా ఎక్కడికక్కడ డబ్బుని ఆర్గనైజ్ చేసుకున్నారు, పంపించేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగం అంతా వైసీపీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ యంత్రాంగం ద్వారా వైసీపీ సరఫరా చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఫోన్ ట్యాపింగ్ అప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి కదా. అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ వాళ్ళు పోలీసుల ఎస్కార్ట్ వెహికల్స్లో, పోలీసుల వెహికల్స్లోనే డబ్బుని తరలించారు. ఎందుకంటే ఆ వెహికల్స్లు చెక్ చేయరు కాబట్టి, పోలీసులవే కాబట్టి. ఓకే, అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే అనంతపూర్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఒక 4 కంటైనర్లు అనుమానాస్పదంగా కనబడడంతో ఆ కంటైనర్లను చెక్ చేశారు. ఆ కంటైనర్లో, ఒక్కొక్క కంటైనర్లో 500 కోట్ల డబ్బులు ఉన్నట్టుగా పోలీసులు కనిపెట్టారు. సో దాని మీద వాళ్ళు ఇమ్మీడియట్గా కలెక్టర్కి, తర్వాత ఎలక్టరల్ ఆఫీసర్కి, వీళ్ళకి అందరు ఐటీ డిపార్ట్మెంట్కి అందరికి కూడా వీళ్ళు పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. కానీ పోలీసులు తాము డిసైడ్ చేయడం కంటే పై అధికారులు డిసైడ్ చేయడం బెటర్ అని చెప్పారన్నమాట. సో వాళ్ళు వచ్చి చూశారు. చూస్తే అన్ని పత్రాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి, ఐటీ కూడా క్లియర్ చేసింది. కొచ్చి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్కి వస్తున్నాయి. సో కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. అయితే దీని చుట్టూ ఏంటంటే ఒక పుకారు క్రియేట్ అయింది, తెలుగుదేశం మీడియా ఇది జగన్ డబ్బులని, బెంగళూరు నుంచి జగన్ తరలిస్తున్నాడని. ఇటు వైసీపీ వాళ్ళు ఏమో ఇది ఎన్ఆర్ఐలు తరలిస్తున్నారు, ఎందుకంటే మొన్ననే ఎన్ఆర్ఐ వీడియో, కోమటి జయరాం వీడియో బయటకు వచ్చింది. సో కొంతమంది యాదవులు ఓట్లేరు, వైసీపీ వాళ్ళు వాళ్ళని డబ్బుతో కొట్టాలి అని, మనం ఒక్కొక్కరు 10 మంది ఓట్లన్న వేయించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి 2 లక్షలు పెద్ద విషయం కాదని మాట్లాడుతున్నాడు. సో ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ డబ్బులు, ఒకవేళ అమెరికాలో ఉన్నా వాళ్ళ డబ్బులు ఇక్కడికి ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు, ఇవన్నీ పెద్ద వ్యవహారమే. అంటే తెలుగుదేశానికి సంబంధించి ఈసారి ఏంటంటే కొంతమంది వ్యక్తులుగా బాగా డబ్బులు పెడుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడున్న కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో వాళ్ళు చాలామంది వాలంటీర్గా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా చాలామంది చెబుతున్నారు, వార్తలు వస్తున్నాయి. వైసీపీ మాత్రం సెంట్రలైజ్డు, అంటే జగన్ ఆర్గనైజ్ చేసి ముందు నుంచి కూడా వెరీ లాంగ్ బ్యాక్ డబ్బులు ఎట్లా ఉండాలి, ఎక్కడెక్కడ డంప్ చేయాలి, ఇవన్నీ కూడా జగన్ ప్లాన్ చేసుకున్నాడని చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఎలక్షన్ వాతావరణం డే 1 నుంచి కూడా అక్కడ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అది ఎన్నికల ముందు ఎలక్షన్ వాతావరణం కాకుండా ఎవ్రీడే అదే పనిలో ఉన్నాయి అక్కడ పార్టీలు కావచ్చు, మీడియా కావచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత స్ట్రాంగ్ మీడియా, తెలుగుదేశానికి ఉన్నంత స్ట్రాంగ్ మీడియా ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా ఉండదు. వైసీపీకి కూడా ఉంది, కానీ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది వైసీపీకి. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెలుగుదేశం అంత స్ట్రాంగ్గా లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు TV9, NTV ఇలాంటివి కూడా తెలుగుదేశంకి వ్యతిరేకంగా వైసీపీకి సపోర్ట్ చేస్తారు, కానీ ఈ జ్యోతి ఈనాడు చేసే స్థాయిలో వాళ్ళకి చేయరు. ఇక సాక్షిని దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు, అది అఫీషియల్గానే అది అధికార పత్రిక కాబట్టి పాంప్లెట్ లాగా చూస్తారు. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే ముందు నుంచి కూడా వేడి పెంచుతూ జగన్ చేసే ప్రతి పనిని కోర్టుల ద్వారా అడ్డుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎలక్షన్ వాతావరణం అనేది అక్కడ ఎప్పటి నుంచో ఉంది. అందుకని జగన్ ఈసారి చాలా ముందుగా ఏం చేస్తాడంటే డబ్బులు ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఏమిటి ప్లాన్ చేసుకున్నాడని చెప్తున్నారు. ఆ మధ్య లండన్కి వెళ్ళి 10 డేస్ ఉన్నాడు, అప్పుడు కూడా విదేశాల్లో జగన్ దాచుకున్న డబ్బుల్ని వెనక్కి తేవడానికి పోయాడనేది కూడా అన్నారు. అదేమీ అబద్ధం కాకపోవచ్చు, ఎందుకంటే అట్లాగే మన లోకేష్ కూడా కొద్ది రోజులు మిస్ అయ్యాడు, అప్పుడు కూడా ఇదే పుకారు వచ్చింది.
ఖచ్చితంగా అది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఆ మధ్య కూడా దీని మీద ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేశాను, వేరే దేశాల్లో ఇలాగ కంపెనీలని మనం పెట్టేయచ్చు, అక్కడికి డబ్బుల్ని ఎలా తరలించవచ్చు, మనీ లాండరింగ్ మీద వీడియో చేశాను నేను. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కావచ్చు, కొన్ని కొన్ని దేశాలు, అట్లాగే అమెరికాలో 2-3 రాష్ట్రాలు దీని మీదే ఉంటాయి. ఈ అంటే కంపెనీలని అక్కడ ఫ్లోట్ చేయడం అనేది నిమిషాల్లో పని, ఆ కంపెనీలోకి బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కూడా నిమిషాల పని. సో అక్కడ నుంచి మళ్ళీ మనం తెప్పించుకోవడం కూడా తెప్పించుకోవచ్చు. నేను అది కూడా ఒకసారి చెప్పాను, మామూలు హవాలా అనేది కూడా వెరీ ఆర్గనైజ్డ్ వ్యవస్థ, అది హవాలా మార్కెట్. వాళ్ళకి నేను ఆఫ్రికాలో కాంగోలో ఒక కొన్ని నెలలు ఉన్నప్పుడు అక్కడ ఒక హవాలా అతను కలిశాను. అతను చెప్తున్నాడు, ప్రపంచంలో ఏ దేశానికైనా నేను డబ్బులు పంపిస్తాను, మీకు అక్కడ డబ్బులు మీ వాడికి అందినాకే మీరు నాకు ఇక్కడ ఇవ్వండి అంటున్నాడు. అంత కాన్ఫిడెన్స్తో అతను మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ నెట్వర్క్ అంత బలంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో డబ్బులు ఆర్గనైజేషన్ అనేది అధికార పార్టీకి కొంత ఈజీ అవుతుంది, ప్రతిపక్ష పార్టీ. అందుకని చాలా ముందు నుంచి తెలుగుదేశం కూడా, తెలుగుదేశంలో ఏమో వికేంద్రీకరణ కనబడుతుంది, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అనేది తెలుగుదేశం. మనం దేశంలోనే రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎవరు, పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తెలుగుదేశం. అట్లాగా ఆయన సుజనా చౌదరి డబ్బులు ఉన్నవాళ్ళు, ఇప్పుడు త్రిబులారు డబ్బులు ఉన్నాడు, తర్వాత సీఎం రమేష్, ఇటుపక్క సురేంద్ర అని మన అనంతపురం జిల్లాలో పోటీ చేస్తున్నాడు. సో ఇలాగా చాలా చోట్ల డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు తెలుగుదేశంలో అనేది బలంగా మనకి కనిపిస్తుంది. వైసీపీలేమో, వైసీపీలో కూడా లేరని కాదు, వైసీపీలో కూడా ఉన్నారు, కానీ ఎక్కువ మంది తెలుగుదేశంతో పోలిస్తే వైసీపీలో తక్కువ ఉంటారు. తెలుగుదేశంలో కనీసం ఒక 10-15 మంది బాగా డబ్బులు ఉన్న రిచ్ బ్యాచ్ కనిపిస్తారు మనకి. సో అందువల్ల అక్కడేమో వైసీపీలేమో జగనే సెంట్రలైజ్డ్గా మనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఈరోజు కూడా ఈనాడులో ఒక వార్త వచ్చింది, అదేంటంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన కొంతమంది నాయకుల మీద టార్గెట్ పెట్టి వైసీపీ ఏం చేస్తుందంటే, వాళ్ళు అంటే లోకల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని 1-2 కోట్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తుంది డబ్బులు, వాళ్ళంతా కొనుక్కుంటుంది. అందుకని ఈ మధ్యకాలంలో కింది స్థాయిలో ఇటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున వైసీపీలో చేరికలు మనకు కనబడతాయి. ఓకే, అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో బలం ఉన్నవాళ్ళు. సో ఆ పోల్ మేనేజ్మెంట్లో ఎవరెవరికి బలం ఉందో వాళ్ళందరినీ గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేసి వైసీపీలోకి తీసుకుంటుంది అన్న ఒక విమర్శ ఇటుపక్క నుంచి అనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఎంతో కొంత నిజం ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే 2 పార్టీలు కూడా చేస్తాయి ఉన్నాయి ఈ పని. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా డబ్బునే నమ్ముకున్నట్టే కనబడుతుంది, బయటికి ఎవరిని మాట్లాడినా ఫైనల్గా డబ్బు ఎలా మాట్లాడుతుందో మనకు కనబడుతుంది. ఇటు వైసీపీలో అదే కనబడుతుంది, ఇటు తెలుగుదేశం బీజేపీలో కూడా మంచి రిచ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక జనసేనకే ఆ కైండ్ ఆఫ్ తక్కువ ఉంది. జనసేనలో అటు టైమ్ ఉదయ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు తప్ప జనసేనలో డబ్బులు ఉన్న వాళ్ళు తక్కువే ఉండొచ్చు. అట్లాగే జనసేన పార్టీ ఫండ్ కూడా మిగతా పార్టీలతో పోల్చినప్పుడు ఆ స్థాయిలో ఉండదు. కాబట్టి ఈ ఫండ్ అనేది వీళ్ళు ఎన్ని ఎలక్షన్ కమిషన్ ఎన్ని కథలు చెప్పినా, ఎంత డబ్బులు పట్టుబడిందని చెప్పినా దీన్ని ఈ ఆర్గనైజేషన్ని ఎవడ ఆపలేడు. ఎందుకంటే అది అంతా ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది ఎక్కడెక్కడ, అంటే దాని ఏమంటారు డీసెంట్రలైజ్డ్గా డంప్స్ ప్లాన్ చేసేస్తారు. సో ఈ పని ముందు నుంచే చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా దొరికే పెద్ద స్థాయిలో, అంటే మనకు ఒక 500 కోట్లు దొరికిన సందర్భం లేదు కదా, అంటే దాన్ని విడివిడిగా చేసి చిన్న చిన్న రూపాల్లో ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనే నెట్వర్క్ 2 పార్టీలకు ఉంది. తెలుగుదేశానికేమో బలమైన ఆర్గనైజేషన్ నెట్వర్క్ ఉంది తెలుగుదేశానికి. అట్లాగే తెలుగుదేశానికి కూడా అధికార యంత్రంలో తమ మనుషులు ఉన్నారు ఇప్పటికీ. అన్ని వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులను పెట్టడంలో ఆయన విజన్ని ఎవరు కొట్టలేరు. సో ఆ యాంగిల్లో వైసీపీకి ఏమో పవర్ ఉంది కాబట్టి ఇద్దరు కూడా సమాన స్థాయిలోనే మోహరిస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.